ఆయనకి రైతు కష్టం తెలుసు, పేదోడి ఆకలి తెలుసు, అన్నింటికన్నా ప్రతిపక్ష దాడుల్ని తిప్పికొట్టే సామర్థ్యం మరింత తెలుసు. అందుకే ముక్కుసూటి మనిషిగా నిత్యం వార్తల్లో ఉంటారు. అయితేనేం, కష్టాల్లో ఉన్నోడు అన్నా అంటే నేనున్నానంటూ ముందుకొస్తారు మన బొల్లా బ్రహ్మనాయుడు. ఆకలితో ఉన్నోడికి అన్నం పెట్టినోడే ఆప్తుడు, ఆపదలో ఉన్నోడిని ఆదుకున్నోడే ఆపద్బాంధవుడు, అవసరానికి చేయూతనిచ్చేవాడే అయినవాడు. ఇవన్నీ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి సరిపోతాయంటారు. ఆయన దగ్గరగా చూసినోళ్ళు మాట గటువే అయినా మనసున్న మహారాజంటూ ముద్దుగా పిలుచుకుంటారు. రాజకీయ నాయకుడంటే ఎలా ఉంటారు? మంది మార్బలంతో ఏ పని లేకుండా హడావుడి చేస్తుంటారు. కానీ మన వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇందుకు భిన్నమనే చెప్పాలి. రైతు కుటుంబం నుంచి వచ్చిన బొల్లా బ్రహ్మనాయుడికి రైతు కష్టం బాగా తెలుసు. అందుకేనేమో ఆరుగాలం శ్రమించిన అన్నదాతకు ఆయన ఎప్పుడూ వెనుదన్నుగా నిలుస్తారు. ఆర్భాటం కంటే ఆలోచనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. 2004లో తిరుమల డైరీ పెట్టి మంచి లాభాలు గడించి దాన్ని వల్లభ డైరీగా మార్చుకుని మంచి బిజినెస్ మ్యాన్గా మారారు. ఇక తిరుమల ఇంజనీరింగ్ కళాశాల, తిరుమల ఆక్స్ఫోర్డ్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరిట విద్యాసంస్థలు స్థాపించి సామాన్యులకు విద్యను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఎంతో ఎదిగారు, ఆర్థికంగా బలంగా ఉన్నారు. ఎవరైనా ఏమనుకుంటారు, ఇక చాలే సంపాదించాం కదా అనుకుంటారు. కానీ బొల్లా బ్రహ్మనాయుడు అలా అనుకోలేదు. ప్రజలకు మరింత మంచి చేయాలనుకున్నారు. ఆ ఆలోచనలోంచే రాజకీయాల వైపు తొలి అడుగు పడింది. '99లో టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. అప్పుడే వినుకొండ నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ టికెట్ దక్కక టీడీపీ నాయకుడిగానే కొనసాగారు. ఇక 2009లో టీడీపీని వదిలేసి ప్రజారాజ్యం తరపున వినుకొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినా నిరుత్సాహపడలేదు. ప్రజల అభిమానం ఉంది, రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అని మరోసారి 2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరి పెదకూరపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2014 కలిసి రాకపోయినా 2019లో ఆయన వైసీపీ తరపున వినుకొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా హడావిడి చేయకుండా, నియోజకవర్గానికి ఎలాంటి నిధులు వచ్చినా ఒక్క పైసా కూడా వేస్ట్ చేయకుండా ప్రజలకు ఖర్చు పెడుతున్నారు. అనుచరులు ఏమైనా కాంట్రాక్టర్లు దక్కించుకున్నా వారు ఎలాంటి అవినీతికి పాల్పడకుండా చూసుకుంటున్నారు. ప్రతి పనిలోనూ క్వాలిటీ ఉండాలంటారు. పేద ధనిక అనే తారతమ్యాలు ఆయనలో కనిపించవు. కులమతాలకు అతీతంగా ప్రతి గడపను చిరునవ్వుతో పలకరిస్తారు. ఎక్కడ చూసినా సీసీ రోడ్లతో మెరిసిపోతూ అభివృద్ధిలో వినుకొండ ఉందంటే ఆ క్రెడిట్ బొల్లా బ్రహ్మనాయుడుదే అంటారు. అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీపడని మనస్తత్వం బొల్లాది. సొంత వాళ్ళని సైతం లెక్క చేయకుండా అందరూ సమానమేనంటూ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని పొందారు మన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. 3 రాజధానుల ప్రభావం వినుకొండ ఎమ్మెల్యేగా ఉన్న బ్రహ్మనాయుడిపై పడకుండా 2024లో మంచి మెజార్టీతో ప్రజలు గెలిపించుకుంటారని ఆశిద్దాం.